సిడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్లో పెట్టినందుకు తెలంగాణ కాంగ్రెస్ మస్తు ఖుషి అవుతుంది ఈ ఎలక్షన్ లో గెలిచినట్టే పని పనిచేస్తుండ్రు లీడర్లు ఇక పెద్ద లీడర్ల కథ అయితే చెప్పనవసరం లేదు ఎన్ని మనస్పర్ధలు ఎన్ని ఇగోలు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకుని ట్రై చేస్తుండ్రు సోనియా గాంధీ పిలిచి మాట్లాడిందని ఒకరు రాహుల్ గాంధీ చేతిలో చేసి మాట్లాడిందని ఇంకొకరు ప్రియాంక గాంధీ భుజం తట్టిందని ఒకరు ఇగో ఇట్లా ఉబ్బి కోమటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే కాలికి ఏదో దెబ్బ తొలిగిందంట ఇట్లుందే ఇంకన్నా అని పానం దేవులు ఆడుకుంటూ అడిగినరంట ఇగో ఇట్లా నడుస్తుంటేనే ఇంకోది ఆ పాటికి వ్యతిరేకంగా కట్టిన ఫ్లెక్సీలు పెద్ద దుమారనే లెప్తున్నాయి మరీ ముఖ్యంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డి గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు ఫ్లెక్సీల రూపంలో వెంటాడుతున్నాయి మరి ఎవరు చూసినర్రో ఏమో గానీ రేవంత్ రెడ్డి అప్పుడొకసారి అనేగా సోనియా గాంధీ బలిదేవత అని దాన్ని హైలైట్గా చేస్తూ బలిదేవతకు స్వాగతం అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు ఇంకా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ముద్దపప్పుకు స్వాగతం అనే ఫ్లెక్సీలు కట్టి దాని మీద రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టిండ్రు ఆ మాటలు రేవంత్ రెడ్డి అన్నాడని అర్థాన్ని ఇస్తున్నాయి అట్లనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలను కూడా ఆసుకునే ఫ్లెక్సీలు కొన్ని కట్టిండ్రు ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటకలో రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తలేరని తెలంగాణలో బిఆర్ఎస్ పాలనలో ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇస్తుండ్రు అనే పోస్టర్లు సిటీ అంతటా వెలిసినాయి రైతులకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందేమో చూపెట్టాలని ప్రశ్నించిండ్రు మొత్తానికి సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా బహిరంగ సభతో మస్తు జోషి మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇసుంట పోస్టర్లతో కొంత నర్వస్ చేసే పని పెట్టుకుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు సరే సరే ఇవన్నీ అయిపోయినాక రేపటి సంది కాంగ్రెస్ ఖాతా ఎట్లుంటుందో చూడాలి ఇప్పటికే ఉరుకుతే దొరుకుతలేదు దొరికితే ఉరుకుతలేదు తుక్కు కూడలో సభను సక్సెస్ చేసి బీఆర్ఎస్ బీజేపీలను తుక్కుతుక్కు చేసే స్పీచ్లు ఇచ్చినాక తరో ఆగరో మరి కాంగ్రెస్ లీడర్లు